రాక్షసుడు దొంగ. పూర్వం ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. రోజంతా అతను దైవ పూజలో గడిపేవాడు. ఒకరోజు ఒక ధనవంతుని ఇంట్లో పూజ చేయించటం వలన అతనికి దక్షిణగా రెండు బలిష్టమైన ఆవు దూడలు లభిస్తాయి. వాటిని ఇంటికి తెచ్చి పశువుల శాలలో వాటిని కట్టేసి పెంచసాగాడు. ఒక దొంగ ఆ దారి వెంట పోతూ వాటిని చూస్తాడు. ఈ రాత్రికే వీటిని దొంగిలించాలని ఆ దొంగ మనసులో నిశ్చయించుకుంటాడు. రాత్రి అవగానే దొంగ బ్రాహ్మణుడి ఇంటికి కన్నం వేస్తాడు. నాలుగు వైపులా చూసి తనని ఎవ్వరూ చూడటం లేదని నిర్ధారించుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. అప్పుడే అక్కడ మెరుపు మెరిసినట్లయింది. వెనువెంటనే ఒక పెద్ద రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. నేనొక రాక్షసుడిని, నీవెవరు? నేనొక దొంగని. బ్రాహ్మణుడి ఇంటిలో నీ రెండు బలిష్టమైన దూడలను దొంగిలించడానికి వచ్చాను. కానీ నీవు దూడలను దొంగిలించలేవు, ఎందుకంటే నాకు ఆకలిగా ఉంది. నేను నిన్నే ఆరగిస్తాను. అలా చెయ్యొద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. మరి నాకు చాలా ఆకలిగా ఉందిగా. అలాగైతే నేను పని చేస్తాను. ముందుగా నేను రెండు దూడల్ని దొంగిలిస్తా, తర్వాత నువ్వు పెట్టి బ్రాహ్మణుని తినేయచ్చు. సరే, పదా లోపలికి. ఇద్దరు లోనికెళ్తారు. బ్రాహ్మణుడు నిద్రిస్తూ ఉంటాడు. బ్రాహ్మణుని చూసి రాక్షసుడి నోట్లో నీళ్లూరాయి. ముందు నన్ను దూడల్ని తీసుకెళ్ళనీ. ఇతడు రాక్షసుడు, మిమ్మల్ని తినటానికి వచ్చాడు. ఇతను ఒక దొంగ, మీ దూడలని దొంగిలించటానికి వచ్చాడు. ఇద్దరి మాటలు విన్న బ్రాహ్మణుడు భయపడి భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. మంత్రోచ్చారణ చేస్తాడు. ఓ భగవంతుడా, ఈ రాక్షసుని ఇక్కడ నుండి మాయించి దయచేసి నన్ను కాపాడు స్వామి. తక్షణం రాక్షసుడు మాయమైపోయాడు. భగవంతుడు రాక్షసుణ్ణి మాయం చేసేశాడు, ఇక నీ సంగతి నే చూస్తానుండు అంటూ లావుపాటి కర్ర తీసుకుని దొంగను బాధపడేశాడు. తన ప్రాణాల్ని కాపాడుకుంటూ ఆ దొంగ పరుగు తీశాడు. భగవంతుడా ధన్యవాదాలు, నన్నే కాకుండా ఈ మూగ పశువులను కూడా కాపాడు, నీకు నా ధన్యవాదాలు భగవంతుడా. ఆ సందర్భంగా వాదులాడుకోకూడదు అని ఈ కథ వల్ల మనకి తెలుస్తుంది, అవునా?